అమ్మో అబ్బో అమ్మో ఎక్కడి నిప్పులరా రాయను అమ్మో మరి ఆ రోజు తెలీదా ఇంత నొప్పి ఉంటుందని? తెలీదమ్మా, లేడీస్ అంటే ఆఫ్టర్ అనుకున్నాను. అమ్మో అబ్బా అబ్బా అబ్బో అబ్బా అయ్యో అయ్యో అబ్బాయి కాన్పు కష్టమయ్యేటట్టుంది. డాక్టర్ గారు, అయ్యగారు వంశాంకురం ఎక్కడ? ఇదేంట్రా బిడ్డని గుడ్డుని చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా, బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్ళి అవతల బారేసామంటే నా కొడుకు బట్టిన దరిద్రం వదిలిపోతుంది. అమ్మో ఎంత పరుగుందేంట్రా. అంటే ఏడుస్తావెందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో, నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు, 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అవతలు పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టాడు. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్తమ సింహం, ఓ కొండబడి సింహం దాగుంటాడు. ఏమండి పాపం, వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి, పొదిగి మనకి మనవణ్ణిస్తాడు. బతకడానికి ఇదేమన్నా గిన్ని కోడి అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ల ఫారం అనుకున్నావా? ఎప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం, తాళి కట్టించుకోకుండానే గుడ్డుని కన్నానే కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ ఇవాళ ఆఖరి రోజే చెప్తాను. మమ్మీ ఏమిటండి ఇది? పచ్చి బాలింతడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారు. నువ్వు నోరుమై నోరు మూసుకుని గదిలో పడుండవు. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల.